హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్కే ట్రెండింగ్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియోలో మనం సో మనకి ప్రస్తుత రోజుల్లో ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ చాలా ముఖ్యం అయితే దీనికి సంబంధించిన తాజా సమాచారం మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క వీడియోని పూర్తిగా చూడండి ఈ యొక్క వీడియోని లైక్ చేయండి అయితే మనకి పాన్ కార్డ్ ఎవరైతే కలిగి ఉన్నారో వారికి ఆధార్ కార్డ్కి పాన్ కార్డ్ లింక్ అయితే చేసుకోమని మనకి ఛానల్గా జరుగుతూ ఉంది సమాచారం అయితే ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ అనేవి చాలా కీలకమైన డాక్యుమెంట్లు ఈ రెండింటినీ కూడా ఖచ్చితంగా లింక్ అయితే చేసుకోవాలి అయితే దీనికి సంబంధించి లింక్ చేసుకోని వారికి మనకి డెడ్ లైన్ కూడా దాటిపోయింది అయితే జూన్ లోపు ఎవరైతే పాన్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకున్నారో అంటే పాన్ కార్డ్ని మీ యొక్క ఆధార్ కార్డుతో లింక్ చేసుకున్నారో వారి పాన్ కార్డులు మాత్రమే చెల్లుబాటు అవుతాయని మనకి చాలా స్పష్టమైన సమాచారం అయితే వచ్చింది ఒకవేళ ఎవరైనా పాన్ కార్డుని ఆధార్ కార్డుతో లింక్ చేసుకోకపోతే అవి చెల్లుబాటు అయితే కావు అలాంటి పాన్ కార్డులు ఉన్నా కూడా లేనట్లే అవుతుంది దీనివల్ల అలాంటి పాన్ కార్డులు కలిగిన వారిపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇనాక్టివ్ పాన్ కార్డు కలిగిన వారు ఆరు వేల రూపాయల వరకు జరిమానా ఎదుర్కోవాల్సి రావచ్చు ఎలా అని అనుకుంటున్నారా అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే పాన్ కార్డు లేకపోతే ఐటీఆర్ దాఖలు చేయడం కుదరదు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ దాఖలు చేయడానికి జూలై ముప్పై ఒకటి వరకు కూడా ఉంది అంటే నెల రోజులు కూడా లేదు పాన్ కార్డు లేకపోతే ఐటీఆర్ దాఖలు చేయడం కష్టమే అప్పుడు ఐటీఆర్ దాఖలు చేయకపోతే పెనాల్టీ చెల్లించుకోవాల్సి వస్తుంది ఒకవేళ పాన్ కార్డును ఇప్పుడు మీరు పెనాల్టీ డబ్బులు కట్టి ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవాలని భావిస్తే పాన్ కార్డు తిరిగి యాక్టివేట్ కావడానికి దాదాపు ముప్పై రోజులైతే పడుతుంది అంటే మీకు ఇప్పుడు ఈ ఛాన్స్ కూడా లేదనే చెప్పుకోవచ్చు మనకి పాన్ కార్డు లింక్ చేసుకోవడానికి ఇప్పుడు వెయ్యి రూపాయల జరిమానా కట్టాలి అప్పుడు ఆధార్ కార్డుతో దాన్ని లింక్ చేసుకోగలరు అలాగే ఐటీఆర్ దాఖలు చేయకపోతే ఐదు వేల రూపాయల జరిమానా పడుతుంది దాదాపుగా ఐదు లక్షల వరకు ఆదాయానికి ఇది వర్తిస్తుంది అయితే మీ పాన్ కార్డ్ ఇనాపరేటివ్ అయితే అప్పుడు మీరు మొత్తంగా ఆరు వేల వరకు జరిమానా చెల్లించుకోవాల్సి వస్తుంది అయితే ఐదు వేలు ఐటీఆర్ పెనాల్టీ వెయ్యి రూపాయలు పాన్ కార్డ్ ఆధార్ జరిమానా అందుకే పాన్ కార్డ్ కలిగిన వారి యొక్క విషయాన్ని అయితే గుర్తుంచుకుని మీ మొత్తం ఆదాయం ఐదు లక్షల లోపు ఉంటే అప్పుడు ఐటీఆర్ దాఖలు చేయకపోతే వెయ్యి రూపాయలు జరిమానా పడుతుంది ఈ సందర్భంలో మీరు మొత్తంగా చూస్తే రెండు వేల రూపాయలు జరిమానా చెల్లించుకోవాల్సి వస్తుంది అందుకే పాన్ కార్డ్ వీలైనంత త్వరగా ఆధార్తో లింక్ చేసుకోవడం ఉత్తమం లేదంటే ఇంకా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది బ్యాంక్ ఖాతా నుంచి క్రెడిట్ కార్డు అప్లై వరకు కూడా చాలా అయితే పొందలేరు సో ఈ విధంగా పాన్ కార్డ్ సంబంధించి ఆధార్ కార్డు సంబంధించి అఫీషియల్ అప్డేట్స్ ఉన్నాయి ఎప్పటికప్పుడు ఇలాంటి అప్డేట్స్ కొరకు మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి మరొక ఇన్ఫర్మేటివ్ అని కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హెవ్ ఎ నైస్ డే